అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిర్మలాస్ కుక్ హౌస్ ఈ రోజు గోధుమ పిండితో ఎంతో హెల్తీగా ఉండే స్నాక్ మరియు స్వీట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ బొంబాయి రవ్వ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్లు వెన్న వేసుకోవాలి ఈ వెన్న వేసుకోవడం వల్ల మనం చేసుకునే ఈ చిప్స్ బాగా కరకరలాడుతూ వస్తాయి మీ దగ్గర వెన్న లేకపోతే కాచిన నెయ్యిని కానీ లేకపోతే నూనెని కానీ వేసుకొని కలుపుకోవచ్చు బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి అటు మెత్తగా కాకుండా అటు గట్టిగా కాకుండా చేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనికి ఒక 15 నిమిషం రెస్ట్ ఇవ్వాలి फिफ्टीन मिनट्स अद साफ्ट दीसार कल दी टू हाफ डिवाइड इपड़ी मुद्द की पिंड चलकर चपाती लागा उत्तुकोवाली इला चपाती इला चेसुकुन्न तर्वात ई मन्नलो तयार चेसुकोवाली इप्पुडु दीन्नि कट चेसुकुंदाम ఇలా అడ్జస్ట్ కట్ చేసుకొని దీనిని స్క్వేర్ ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చాకుతో ఒకసారి ఇలా పైకి లేపితే అన్నీ ఇలా వచ్చేస్తాయి ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం ఇదే విధంగా రెండో చపాతీని కూడా ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ కాగింది ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని ఇలా చేయి కాలకుండా ఒక గరిట లోకి వేసుకొని దీన్ని చిన్నగా వేసుకోవాలి ఇలా లైట్ కలర్ వస్తే కొంచెం మెత్తగా ఉంటాయి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు వేగిపోయిని ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇదే విధంగా చిప్స్ అనే తయారు చేసుకొని వీటిని ఇలానే తినేసేయొచ్చు వీటిని స్వీట్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక పాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు తీగ పాకం వచ్చే వరకు పాకం పట్టుకోవాలి ఈ పాకం త్వరగానే వచ్చింది కాబట్టి తిప్పుకుంటూ ఉండండి ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో యాలకుల పొడి వేసుకుందాం దీని కూడా బాగా కలుపుకొని
స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ పాకాన్ని ఇందాక మనం తయారు చేసుకున్న వాటిలోకి వేసేసుకుందాం వీటిని బాగా కలుపుకోవాలి పాక మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి వీటిని ఒక 5 నిమిషం ఆరనివ్వాలి తింటేనండి గోధుమ పిండితో హెల్తీగా ఉండే స్నాక్ రెసిపీ రెడీ అయిపోయింది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Bye.